గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారి 2 కోట్లు 4 కోట్లు రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 100 ఎకరాలకు నీళ్లిస్తున్నది, ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళిస్తామన్నారు ఒంగోలు పట్టణానికి, ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి. నేను చెప్తున్నది తాగే నీళ్లు, మంచినీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము. రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే, 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది, లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి.